పాత్రలో ఉందండి అమ్మవారు, రాజలక్ష్మి అమ్మవారు. అక్కడి నుంచి ఆ గ్రామస్తులు మా ఊరి అమ్మవారిని ఎట్లా ఇస్తామని చెప్పని అంటే, వాళ్ళు ఇట్లా ఈ అల్లుడుగా భావించి, ఆమెను ఆ ఊరు ఆడపడుచుగా భావించి, అక్కడి నుంచి మొదటిసారి తరంరాలు బియ్యం తీసుకొస్తారు అనేది 1400 సంవత్సరాల నుంచి జరుగుతుందండి. అందుకని చెప్పని వాళ్ళు తీసుకొచ్చిన తర్వాతే తరంరాలు బియ్యం వేరే వాళ్ళే తీసుకు. అప్పుడు వైశాఖ మాసంలో నవానీత బ్రహ్మోత్సవాలు అని చెప్పని ఇక్కడ ఏర్పాటు చేసి ఆ యొక్క బ్రహ్మోత్సవాల్లో వైశాఖ పౌర్ణమి రోజు కళ్యాణ ఉత్సవం జరుగుతుంది. ఆ కళ్యాణ ఉత్సవానికి మొదటిగా ఆ గ్రామం నుంచే వస్తాయి. ఆ గ్రామస్తులు తీసుకొని వచ్చిన తర్వాతే వేరే వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. అట్లానే ఆ చేత హిమాచలం ఎక్కడా కానీ మనకి 2 ధ్వజస్తంభాలు ఉన్నాయి. ఇక్కడ మాత్రమే 2 ధ్వజస్తంభాలు ఉంటాయి. మీరు వచ్చేటప్పుడు మొదటిది ఏమన్నా స్వామివారి యొక్క కీర్తి ధ్వజం, రెండోది ఏమన్నా ధ్వజస్తంభం. ఈ యొక్క అమరావతి నిండా రాయిని వేయించారన్నమాట. అట్లానే మనకి విమాన గోపురం కూడా రాతితో నిర్మించబడి ఉంటుంది. అది సుందర విమానం అని అంటాము. మనకి తిరుమల ఎట్లా అయితే ఆనంద నిలయం అంటామో, ఇక్కడ స్వామివారికి సుందర నిలయం అని చెప్తాను. సుందరవల్లి రాజ్యలక్ష్మి క్షీర భావనారాయణ స్వామి, భావంలో నుంచి పలికాడు కాబట్టి భావనారాయణ స్వామి. చెట్టు క్షీర వృక్షం క్షీర భావనారాయణ స్వామి, ఆయన నారాయణ తీసుకొని కాబట్టి నారాయణ క్షీర భావనారాయణ స్వామి. పంచ భావనారాయణ స్వామి మనకి బాపట్ల, పొన్నూరు, పట్టిసీమ, సర్పవరం, భావదేవరపల్లి 5 క్షేత్రాలు పంచభావనారాయణ స్వామి. ఈ కాక ఇంకా చాలా ప్రతిష్టమైనటువంటి కూడా ఉంది. రాజేశ్వరీ సుభాష్ కుమార్ నామధేయ్యాకర్ల గోత్రోద్భవస్య వెంకట రామ్ ప్రసాద్ నామధేయ్య ధర్మపత్ని అంతా ప్రసాద్ నామధేయ్య కుమారస్య కుమార్తెస్య నేహ ప్రసాద్ నామధేయ్య కావ్య ప్రసాద్ నామధేయ్య సకుటుంబానాం క్షేమస్థైర్య వీర్య అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభిచ్చర్థం సకల మనోవాంఛా ఫలసిచ్చర్థం ఇష్టకామ్యార్థ ఫలసిచ్చర్థం స్వామిన ప్రీత్యర్థం విశేషణార్చనాం కరిష్యతే అశ్యాం యజమాన్ యజమాన్యశ్యాం త్రిశక్ల గోత్రోద్భవస్యాం ఆంజనేయవర ప్రసాద నామధేయ్యాం ధర్మపత్ని లక్ష్మీరాజ్యం నామధేయ్యాం నిఖిల్ ప్రియాంక నామధేయ్యాం బిందుమేఘనామధేయ్యాం సకుటుంబానాం క్షేమస్థైర్య వీర్య విజయాభయ